వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఇవాళ కాస్త ఫ్లాట్ ట్రెండ్ ఉంది, ఎందుకంటే భారీ వరుస పతనాల తర్వాత మార్కెట్స్ ఇవాళ కొద్దిగా సర్దుబాట్లు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 32 పాయింట్స్ ప్లస్ లో సెన్సెక్స్ అండ్ ఫ్లాట్ గా నిఫ్టీ ఉంది 11,287 పాయింట్స్ దగ్గర. జస్ట్ ఒక 1 or 2 పాయింట్స్ అటు ఇటుగా మార్కెట్స్ కోట్ అవుతున్నాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ లో ఇవాళ మనకి 0.5% మేర, స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో ఆల్మోస్ట్ 1.5% మేర కాస్త రికవరీ అయితే కనిపించింది ఇవాళ. ఎఫ్ఎంసీజీ, ఐటీ, మెటల్, ఫార్మా ప్యాకేజ్ కొద్దిగా గెయిన్స్ ఇవాళ మనకున్నాయి. బ్యాంకింగ్, ఆటో, రియాలిటీ, మీడియా కౌంటర్స్ లో మాత్రం వీక్నెస్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రూపీ ఇవాళ మరొక కనిష్ట స్థాయికి దిగిరావడం చూస్తున్నాం. 72.80 రూపాయల మార్క్ ని కూడా ఇవాళ మరొకసారి ఫస్ట్ టైం క్రాస్ చేసింది. చరిత్రలో మొట్టమొదటిసారిగా మరొక న్యూ హై దగ్గర రూపీ వెళ్ళడం చూస్తున్నాము. సో ఇది ఇంకా వీక్ అవుతుంది 73 అని కొంతమంది అంటే కాదు 75 దాకా చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. మేబీ ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే మరింత ప్యానిక్నెస్ మార్కెట్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కరెన్సీ ఈ కార్నేజ్ అనేది అంతర్జాతీయంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ రూపీ వెన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీస్ భారీగా పతనం అవుతుంది. మనకి డబల్ వ్యామీ ఎఫెక్ట్ లాగా క్రూడ్ ఆయిల్ కూడా పెరుగుతుంది. సో ఈ రెండు ఎఫెక్ట్స్ నేపథ్యంలో మనకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. బట్ వరుస 2 రోజుల పతనాలంటే ఆల్మోస్ట్ కొద్దిగా ఓవర్సోల్డ్ జోన్ లో మార్కెట్స్ ఇవాళ కాస్త నిలదక్కున్నాయి. అండ్ ఇవాళ 52 వీక్ లో టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 145 ఉన్నాయి. అదే 52 వీక్ హై టచ్ చేసిన స్టాక్స్ దాదాపు 8 మాత్రమే ఉన్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు 1:20 అంటే ఆల్మోస్ట్ 1:18, 1:19, 1:20 దాకా అనుకోవచ్చు. ఒక స్టాక్ అలా ఉంటే ఆల్మోస్ట్ 20 స్టాక్స్ దాకా లో టచ్ అవుతున్న పరిస్థితి. సో వీక్నెస్ ప్రివైల్ అవుతుంది. అపోలో టైర్స్, ఏషియన్ గ్రానైటో అండ్ మోస్ట్ ఆఫ్ ద ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, ఐఓసీ ఇవన్నీ కూడా 52 వీక్ లో దగ్గర ప్రస్తుతానికి కోట్ అవుతున్నాయి. అటు హౌసింగ్ స్పేస్ లో క్యాన్ఫిన్ హోమ్, జిఐసీ హౌసింగ్ ఫైనాన్స్ రెండు 52 వీక్ లో దగ్గర ఉన్నాయి. అండ్ ఈ బిల్డింగ్ మెటీరియల్ స్పేస్ లో అటు శంకరా బిల్డింగ్ అని కూడా 52 వీక్ లో దగ్గర కోట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది టైర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా 52 వీక్ లో దగ్గర కోట్ అవుతున్నాయి. అటు ఎంటర్టైన్మెంట్ స్పేస్ లో జీ అండ్ సన్ టీవీ కూడా అదే పరిస్థితి. సో మొత్తానికి అక్రాస్ ది బోర్డ్ చాలా ఫండమెంటల్ గా స్ట్రెంగ్త్ అనుకున్న స్టాక్స్ అన్నింటిలోనే వీక్నెస్ కొనసాగుతుంది. ఇదేనా బయింగ్ ఆపర్చునిటీయా, ఆర్ఎల్స్ మార్కెట్స్ లో డిప్ వస్తే ఈ స్టాక్స్ లో మరింత పదం నుంచి అప్పుడేమైనా అట్రాక్టివ్ కనిపిస్తాయన్న అంశాలు మేజర్ గా మనం మాట్లాడుకుని అల్లి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యు సార్. మార్కెట్స్ లో ఇవాళ కొద్దిగా రిస్పైట్ ఉంది. వరుస 2 రోజుల భారీ పతనం తర్వాత కొద్దిగా అంటే ఓవర్సోల్డ్ జోన్ లోకి జారుకున్నట్టే ఉంది. సెన్సెక్స్ దాదాపు 1000 పాయింట్లు 2 రోజుల్లో నష్టపోయింది. సో మిగిలిన ట్రేడింగ్ టైంలో ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయి? ఐ థింక్ మీరు అన్నది సిమిలర్ టు ఎన్ఎస్సీ తో కంపేర్ చేస్తే నిఫ్టీతో ఆల్మోస్ట్ 300 పాయింట్స్ డీప్ రావడం చేసామండి విత్ ఇన్ 3 డేస్. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు ప్రాబ్లీ ఐ థింక్ అక్రాస్ ద బోర్డ్ సెల్లింగ్ మనం రావడం, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి మార్జిన్ కాల్స్ కానీ లివరేజ్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐ థింక్ ఈ ఏరియాలో కట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఇక్కడ నుంచి సపోర్ట్ ఎక్కడ తీసుకుంటుంది అంటే కనుక నా ఉద్దేశంలో 11,234 మనకి 2nd August రోజు ఏదైతే లో ఫామ్ అయిందో దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ గుడ్ సపోర్ట్ ఈ స్టేజ్ లో. ఇన్ కేస్ అది బ్రీచ్ అయింది అంటే కనుక మళ్ళీ ఒక 200-250 పాయింట్స్ ఫ్రీ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మార్కెట్ ఎప్పుడూ కూడా స్టెప్స్ లో పెరుగుతుంది అండ్ పడేటప్పుడు ఎలివేటర్ లో కిందకి వస్తుంది. ఎవ్రీ టైమ్ మనం చెప్తూ ఉంటాం, దట్స్ వాట్ వీఆర్ సీయింగ్ ఫర్ ద లాస్ట్ 3 డేస్. సో ఈ నేపథ్యంలో ట్రేడర్స్ వెరీ కాషియస్లీ ఉండాలండి. ప్రాబ్లీ విత్ స్టాప్ లాస్ అటెంప్ట్ చేయొచ్చు లాంగ్స్ అని చెప్పొచ్చు ఈ స్టేజ్ లో, ఎందుకంటే సెల్ ఆన్ ర్యాలీస్ అంటే ఇట్స్ వెరీ లాంగ్. యాక్చువల్లీ 11,470 వరకు మనకి పుల్ బ్యాక్ కోసం ఆగాల్సి ఉంటుంది. దట్ విల్ నాట్ ఫెచ్ అస్ మనీ. సో డెఫినెట్లీ బై ఆన్ డిప్స్ గా 11,234 కింద స్టాప్ లాస్ పెట్టుకుని లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, దట్ వెరీ షార్ట్ టర్మ్ కోసం. అదేవిధంగా మనకి ఈ రోజు మార్కెట్ కనుక గమనిస్తే ఎక్సెప్ట్ ఫర్ ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ మిగతా స్టాక్స్ అని చాలా సెల్లింగ్ రావడం చూస్తున్నాం. అండ్ ఎస్పెషలీ ఫైనాన్షియల్స్ లో లోవర్ లోస్ ఫామ్ అవడం చూస్తున్నాం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫైనాన్స్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 3,000 రూపీస్ నుంచి కరెక్ట్ అవుతున్న స్టాక్ 2 డేస్ లో ఏదైతే ఉందో 2560 సపోర్ట్ తీసుకుంటుంది అంటే అనుకుంటే కనుక దాని కింద కూడా ట్రేడ్ అవుతాం చూస్తున్నాం. సో నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది మనకి 2486 అది కట్ అయిందంటే 2357. సో ఇంత స్టీప్ కరెక్షన్స్ లో ప్రాబ్లీ ఐ థింక్ డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్. సో స్టాక్స్ లో ఐ థింక్ వీ షుడ్ బి కేర్ఫుల్ అండి. బట్ నిఫ్టీ పరంగా 30-40 పాయింట్స్ లో దర్ ఇస్ అ సపోర్ట్ కాబట్టి దానిలో ట్రేడ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రాబ్లీ నెక్స్ట్ మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది ఓన్లీ అట్ 26,340 అంటే ఇక్కడ నుంచి కూడా క్లోజ్ టు అబౌట్ 300 పాయింట్స్ కిందకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ అది బ్రీచ్ అయిందంటే కనుక 200 మూవింగ్ యావరేజ్ దాకా కూడా టెస్ట్ చేసే ప్రయత్నం చేయొచ్చు, విచ్ ఇస్ 26,095. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీలో కూడా ప్రాబ్లీ దెర్ ఇస్ నో బయింగ్ ఆపర్చునిటీ ఈ స్టేజ్ లో, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సపోర్ట్స్ అండ్ స్వింగ్ లోస్ కూడా బ్రీచ్ చేసాం కాబట్టి. ఇన్ కేస్ స్టీపర్ అప్ మూవ్స్ వస్తే కనుక 27,240 దగ్గర షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి.
అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీలో ఈ స్టేజ్ లో ట్రేడ్ లేదని చెప్పొచ్చు. 11,250 దాకా ఇవాళ డిప్ రావడం చూసాం నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటి ఆపర్చునిటీస్ పాయింట్ ఉన్నాయో, ఆర్ ఎల్స్ బాగా బీటెడ్ ఉన్న స్టాక్స్ ఇంతకుముందు నేను చెప్పినట్టు 50 వీక్ లోలో ఉన్న స్టాక్స్ లైక్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్, టైర్ రిలేటెడ్ స్పేస్ అండ్ మనకి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, ఇలా చాలా స్టాక్స్ బాగా లో దగ్గర కోట్ అవుతున్నాయి, వాటిలో బయింగ్ అవకాశం ఉందా ఫర్ పొజిషనల్ ఆర్ మీడియం టర్మ్ టు షార్ట్ టర్మ్ లో? చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్కెట్స్ లో కానీ మనం చూసుకుంటే అండి, ఓవరాల్ గా అంటే నిఫ్టీ మనకి హెవీగా కరెక్ట్ కావడం తెలిసిందే, అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ ప్రధానంగా దీనికి కారణము. అయితే బ్యాంక్ నిఫ్టీ కొంచెం ఒక ఓవర్ సోల్డ్ లో ఉంది కాబట్టి ఒక చిన్న పుల్ బ్యాక్ ర్యాలీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాదాపు అన్ని బ్యాంక్స్ కూడా బాగా షార్ట్స్ బిల్డ్ అయి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ అప్గ్రేడ్కి వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ పొజిషన్ తీసుకోమంటాను. అయితే ఇప్పుడు ఈ లెవెల్లో మాత్రం కొంచెం షార్ట్స్ కవర్ చేసుకోమని చెప్తాను. ఒక ర్యాలీ అనేది చిన్నపాటి ర్యాలీ అనేది రావచ్చు. అటు ఈవెన్ రూపీ కూడా చూసుకుంటే టెక్నికల్ గా కూడా కొంచెం ఈ లెవెల్లో కొంచెం అంటే కంటిన్యూగా వీక్నెస్ చూస్తున్నాం రూపీలో, అది ఆగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుంటే నేను అనుకోవడం చిన్నపాటి అప్ట్రెండ్ అనేది రావచ్చు బ్యాంక్ నిఫ్టీ. ఈవెన్ నిఫ్టీలో కూడా ఒక చిన్నపాటి అప్ట్రెండ్ వస్తుంది. అయితే అప్ట్రెండ్ ఎంతవరకు వస్తుంది అంటే ఎగ్జాక్ట్ గా చెప్పడం కష్టం, బట్ 11,000 క్లోజర్ గా ఇప్పుడు 2,300 ఉంది, ఇంకొక 100 పాయింట్లు అనుకోండి, ఇక్కడ 11,400 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఎవరైనా రిస్కీ ట్రేడర్స్ చేయాలనుకుంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీని ఒక 100-150 పాయింట్ల కోసము కరెంట్ లెవెల్స్ లో బై చేసుకోమంటాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ 26,650 ఆ లెవెల్ స్టాపర్స్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఒక 200-250 పాయింట్స్ ఒక ర్యాలీ వస్తే ఎగ్జిట్ కమ్మంటాను. ఈ రోజుకి మాత్రం రిస్కీ ట్రేడర్స్ చేయగలిగితే అంటే 26,700 కాలు, ప్రస్తుతానికి 35 అట్లా ఉంది, రిస్క్ తీసుకోగలిగితే అంటే 35 రూపీస్ నాది కాదనుకుంటే మాత్రం బై చేయమంటాను. లేని పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నో ట్రేడ్ జోన్ అనుకుంటాను. ఓకే, నో ట్రేడ్ జోన్ ఇద్దరు అనలిస్ట్ ఒకే మాట, నో ట్రేడ్ జోన్ ఉన్న టైంలో అన్న పరిస్థితుల్లో మార్కెట్స్ ఉంది. సో ఒక క్రాస్ జంక్షన్ క్రాస్ రోడ్స్ లో మనం ఉన్నాం. సో బెటర్ ఇంకా వెయిట్ చేస్తే మేబీ బెటర్ ఆపర్చునిటీస్ వస్తే అప్పుడు మార్కెట్స్ లోకి ఎంటర్ అవ్వచ్చేమో. ఇక కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్ట్. మళ్ళీ మార్కెట్స్ లో కొద్దిగా రీబౌండ్ మనం చూస్తున్నాము. లాస్ట్ ఒక 5-10 మినిట్స్ లోనే షార్ప్ రీబౌండ్ మార్కెట్స్ లో వచ్చింది. జస్ట్ ఒక 1 పాయింట్ ప్లస్ లో మాత్రమే నిఫ్టీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు 30 పాయింట్స్ ప్లస్ లోకి వచ్చింది, 33 పాయింట్స్ ప్లస్ లోకి. అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 140 పాయింట్స్ దాకా లాభపడింది. బ్యాంక్ నిఫ్టీ లో కూడా అయితే గెయిన్ మనం చూస్తున్నాము. కొద్దిగా రూపీ కూడా రికవర్ అయింది, 70-76 కి వచ్చింది ఆల్మోస్ట్ ఒక 10-11 పైస్ దాకా, 70-54 ఇంకా తగ్గింది. ఆల్మోస్ట్ ఇవాళే ఒక 20 పైస్ దాకా 21-22 పైస్ దాకా రికవరీ మనకి రూపీలో కూడా కనిపించింది. దానివల్ల కొద్దిగా మార్కెట్స్ లో మళ్ళీ రీబౌండ్ రావడం చూస్తున్నాం. కొన్ని కాల్స్ తీసుకుందాం. బళ్ళారి నుంచి ఫస్ట్ కాల్ ఉన్నారు సుధా, అడగండి సుధా గారు. బాల్ ఫార్మా ఫెడరల్ బ్యాంక్ ఎంత కాలానికి అండి? వన్ ఇయర్ కోసం. ఓకే, బాల్ ఫార్మా ఫెడరల్ బ్యాంక్. బాల్ ఫార్మా ఓవరాల్ గా అంటే మిడ్ క్యాప్ లో చాలా చిన్న సైజ్ కంపెనీ అండి. అంటే మీరు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ ఉద్దేశం ఉంటే మీరు కొనుక్కోవచ్చు అండి, కరెక్షన్స్ లో కొనుక్కోవచ్చు. మెయిన్ వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఆయింట్మెంట్ సెగ్మెంట్ లో ఉన్నారు. అయితే కొంచెం మార్కెట్స్ దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడున్న కరెక్షన్ దృష్టిలో పెట్టుకుంటే మాత్రం మీరు కరెక్షన్స్ లో కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ఫెడరల్ బ్యాంక్ అయితే 1 ఇయర్ లో మళ్ళీ ఎంత కొంత ఈ కరెంట్ లెవెల్స్ నుంచి ఫెడరల్ బ్యాంక్ పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇమీడియట్ ట్రెండ్ మాత్రం ఫెడరల్ బ్యాంక్ వీక్ గానే ఉందండి. దానికి మనకి బ్యాంక్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం రూపీ విధంగా వీక్ కావడం వల్ల బ్యాంక్స్ అన్ని కూడా వీక్ అవుతుంది. దానికి ముందే మనకి అటు మనకి కేరళలో ఇష్యూ కారణంగా నెక్స్ట్ క్వార్టర్ ఫెడరల్ బ్యాంక్ బాగుండకపోవచ్చు కాబట్టి స్లోగా మీరు కొనుక్కోండి. అది కూడా 2 ఇయర్ల 1.5 ఇయర్ అంటున్నారు, 2 ఇయర్స్ పెట్టుకోండి మీరు. రెండు కూడా కొనుక్కోవచ్చు. వైజాగ్ నుంచి వర్మ కాలు, అడగండి వర్మ. హలో, నమస్కారం, చెప్పండి. ఎంత కాలానికి తీసుకుందాం అనుకుంటున్నారు? లాంగ్ టర్మ్ కోసం బిఈఎంఎల్ ₹5 లక్షలు. ఓకే, ఐ డోంట్ థింక్ అండి ప్రాబ్లమ్ ఈ స్టాక్, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్. ఎందుకంటే లాస్ట్ 1.5 ఇయర్ లో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1940 నుంచి క్లోజ్ టు 740 దాకా రావటం చూసాం. ఒకవేళ మీరు కొన్నా కూడా ఐ థింక్ ట్రేడింగ్ స్టాప్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి.
ఓన్లీ స్టాక్ కి మనకి స్ట్రెంగ్త్ ఎప్పుడు వస్తుంది అనుకుంటా ఉంటే కనుక 1000 దాటినాకే వస్తుంది. సో మీరు 5 ఇయర్స్ వ్యూ అయినా కూడా ఐ థింక్ యూ షుడ్ పికప్ గుడ్ స్టాక్, హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్ లోనే ఐ థింక్ యూ షుడ్ ఇన్వెస్ట్. సో కన్స్యూమర్ స్టేబుల్స్ లో దే ఆర్ లాట్ మెనీ స్టాక్స్ అండి, మేబీ టాటా గ్లోబల్ స్టాక్ లాంటివి ట్రై చేయొచ్చు, నాట్ బిఎంఎల్ డెఫినెట్లీ. ఒకవేళ మీరు బిఎంఎల్ కొనాలి అనుకుంటే కనుక ఆల్మోస్ట్ 2017 1.5 ఇయర్ లోస్ లో ఉన్న స్టాక్ ఇది ఇప్పుడు. ఇన్ కేస్ మీరు ఒకవేళ కొన్నా కూడా ఐ థింక్ 540 కింద మీరు కంపల్సరీగా స్టాప్ లాస్ పెట్టుకుని అటెంప్ట్ చేయొచ్చు. అదర్వైజ్ దేర్ ఆర్ బెటర్ స్టాక్స్ అండి, గో విత్ ఫ్రంట్ లైన్ స్టాక్స్. మేబీ రిలయన్స్ మీరు నెక్స్ట్ 3-4 ఇయర్స్ కొన్నా కూడా ఇట్ విల్ గివ్ యూ బెటర్ రిటర్న్స్ దాన్ బిఎంఎల్ అని చెప్పొచ్చు. శ్యామ్ సుందర్ రావు మరో కాలర్ ఉన్నారు. శ్యామ్ గారు హలో. హలో సార్ చెప్పండి. నమస్తే. ఎలాంటి ఫైనాన్స్ మనపురం రెండు తీసుకోవడం పెట్టుకుంటారు ఇప్పుడు, ఇంకోటి వచ్చేసి కెనరా కన్స్ట్రక్షన్ తీసుకోవచ్చు కదా. ఓకే, ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఆర్ మనపురం ఫైనాన్స్ రెండింటికి ఏది పిక్ చేసుకోవచ్చు? ఎల్ఎన్టీ ఫైనాన్స్, మనపురం రెండు కూడా ఓకేనండి, రెండు కూడా మంచి స్టాక్సే. అయితే టెక్నికల్ పరంగా చూడాలి అంటే మాత్రం ఎల్ఎన్టీ ఫైనాన్స్ మనపురం కన్నా కొంచెం స్ట్రాంగ్ గా ఉందండి. మనపురం లాస్ట్ ఫ్యూ డేస్ గా మనం చూసుకున్నాం లోయర్ లోస్ ఫామ్ చేసుకుంటూ మంచి డౌన్ ట్రెండ్ లో ఉన్న స్టాక్ కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని మీరు పిక్ చేసుకోండి. అది కూడా ఏంటంటే కరెక్షన్స్ లో మాత్రమే మీరు కొనుక్కోండి, ఇంకా కరెక్షన్ ఇంకా ఉందండి దీంట్లో, ఇప్పుడే అయిపోదు. 180 నుంచి కరెక్ట్ అయ్యి 154 వచ్చింది, 140 లెవెల్ అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అన్నమాట. ఆ లెవెల్లో మీకు ఒక బయింగ్ పాయింట్ లో పిక్ చేసుకోండి. తర్వాత కేఎన్ఆర్ గురించి అడిగారండి. కేఎన్ఆర్ లాస్ట్ ఒక మనకి 6 నుంచి 8 నెలలుగా చూసుకుంటే చాలా స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉందండి, చాలా హై నుంచి పడి రికవరీ కావట్లేదు. ఇంకా నేను అనుకోవడం ఇంకా కొంచెం ఇప్పుడు ఈ 52 వీక్ లోస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి, ఇంకొంచెం వీక్నెస్ ఈ స్టాక్ లో ఉండొచ్చు. ఈ ప్రస్తుతం వస్తున్న వీక్నెస్ లో కేఎన్ఆర్ ని కూడా మీరు లాంగ్ టర్మ్ కి 2 బైయింగ్ ప్రైస్ పాయింట్ తో కొనుక్కోండి. ఓకే, కొన్ని కాల్స్ కూడా ఉన్నాయి. ఇంకా కర్ణాటక నుంచి ప్రసాద్ రెడ్డి ఉన్నారు. అడగండి ప్రసాద్ గారు. సార్ నేను స్ట్రైట్ ఫార్మా వచ్చేసి 655 లో కొన్నాను సార్. ఏదండి స్ట్రైట్? STRIDES స్ట్రైట్ ఫార్మా. ఓకే, 655 లో కొన్నాను. ఓకే, తర్వాత వచ్చేసి ఎల్ఐటి ఫైనాన్స్ 186 రూపీస్ లో కొన్నాను సార్ ఈ రెండు. ఓకే, ర్యామ్కోస్మెంట్ 694 లో కొన్నాను సార్. ఇప్పుడు బాగా ఆల్మోస్ట్ ఇవి 10-12% వరకు నేను డ్రాప్ లో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఇవి నేను కొన్న ప్రైస్ కి. ఓకే, స్టాక్స్ ఆర్ ఓకే అండి, మీరు కొన్న ప్రైస్ పాయింట్స్ ఆర్ హైయర్ యాక్చువల్లీ. సో మీరు కొన్న స్టాక్స్ అని కూడా ఆయా సెక్టర్స్ లో దే ఆర్ గుడ్ స్టాక్స్ అండ్ ఫార్మాలో ఇప్పుడే దేర్ ఇస్ సమ్ రివైవ్ యాక్చువల్లీ. సో నా ఉద్దేశంలో స్ట్రైట్స్ మీ ప్రైస్ డెఫినెట్లీ వస్తుందండి, యూఆర్ జస్ట్ అబౌట్ 15% లో కాబట్టి డెఫినెట్లీ మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీ ప్రైస్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ హావ్ టు షిఫ్ట్ టు ఫ్రంట్ లైన్ స్టాక్స్, మేబీ సన్ ఫార్మా లూపిన్ లాంటిది. అండ్ ఎల్ఐసి హౌసింగ్ అన్నారు, ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ గుడ్ రిటర్న్స్ అండి నెక్స్ట్ 1-1.5 ఇయర్ లో. సో ఏమాత్రం ఇది పుల్ బ్యాక్ వచ్చినా కూడా మీరు దివాన్ హౌసింగ్ కి షిఫ్ట్ అవుతే అదే స్పేస్ లో యూ కెన్ గెట్ బెటర్ రిటర్న్స్ దెన్ ఎల్ఐసి. అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ ఈ స్టేజ్ లో. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొన్న ప్రైస్ నుంచి 13-15% డౌన్ ఉంది అంటున్నారు కాబట్టి సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. అండ్ నా ఉద్దేశంలో సెకండ్ ప్రైస్ పాయింట్ ఈ స్వింగ్ లో విచ్ ఇస్ 141, అంటే ఇక్కడ నుంచి ఒక 13-14 రూపీస్ పడితే కనుక యూ కెన్ యాడ్, బట్ డెఫినెట్లీ మీరు ఉన్న స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్, ప్లీజ్ ఓన్ దెమ్. కొన్ని మెయిల్స్ కూడా ఉన్నాయి, మెయిల్స్ కూడా మనం సైమల్టేనియస్ గా తీసుకుందాం. రవీందర్ రెడ్డి అడుగుతున్నారు, హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, డిమార్ట్ ఈ 3 స్టాక్స్ ని 5 ఇయర్స్ టైం హారిజన్ కోసం పిక్ చేసుకుందాం అనుకుంటారట, చేసుకోవచ్చా? హెచ్డిఎఫ్సి లైఫ్, హెచ్డిఎఫ్సి ఏఎంసి అండ్ డిమార్ట్ స్టాక్స్ పరంగా ఓకేనండి. హెచ్డిఎఫ్సి ఏఎంసి జస్ట్ మన రీసెంట్ లిస్టింగ్ కాబట్టి అయితే లిస్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం ఇనిషియల్ గా బాగున్నా కూడా లాస్ట్ 1 మంత్ గా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందండి. కొంచెం ఇది కూడా ఎక్స్పెన్సివ్ స్టాకే, కొంచెం వెయిట్ చేయండి, మీరు కొనండి హెచ్డిఎఫ్సి ఏఎంసి, అయితే కరెక్షన్స్ లో మాత్రం తీసుకోండి. తర్వాత డిమార్ట్ విషయానికి వస్తే డిమార్ట్ కూడా కొనుక్కోవచ్చు అండి, అయితే ఇది కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్. మనకి ఇంకోటి కూడా ఏంటంటే ఎక్కువ బయట షేర్స్ కూడా లేవండి, దాని కారణంగా ఈ స్టాక్ లో కరెక్షన్ మనకి వచ్చినా కూడా మళ్ళీ ఇమీడియట్ గా పెరుగుతుంది. అంటే ఎక్కువ ప్రమోటర్ దగ్గర 80% దాకా ప్రమోటర్ హోల్డింగ్ ఉంది కాబట్టి దీన్ని కూడా మీరు కరెక్షన్స్ లో కొనుక్కోండి. ఇప్పుడే ఈ అంటే ఈ రోజుకి రోజు కొనాల్సిన అవసరం లేదు. హెచ్డిఎఫ్సి ఏఎంసి అండ్ అవెన్యూ సూపర్ మార్కెట్స్ ఐ మీన్ డిమార్ట్ రెండు కూడా మీరు కొనుక్కోవచ్చు, కరెక్షన్స్ లో కొనుక్కోండి. రామిశెట్టి నరేష్ కుమార్ అడుగుతున్నారు, జంగేపేట నుంచి ర్యామ్కో తీసుకున్నారట, దాదాపు 500 షేర్లు 348 రూపాయల దగ్గర అక్యుములేట్ ఆర్ ఎగ్జిట్ ర్యామ్కో? సిమెంట్ స్పేస్ ఐ థింక్ కొద్దిగా వీక్ గా ఉన్న స్టాక్ అండి. ర్యామ్కో సిమెంట్స్ మీరు 355, ఇట్స్ వెరీ గుడ్ ప్రైస్, మీరు ఆల్మోస్ట్ 1 ఇయర్ బ్యాక్ తీసుకుని ఉంటారు, నౌ ఇట్ ఇస్ అరౌండ్ క్లోజ్ టు 630.
సో డెఫినెట్లీ ఒకవేళ మీరు కొన్న 330 అయితే ఉంచమని చెప్తాను, ఎందుకంటే దీని ఆల్ టైమ్ హై నుంచి చూస్తే కనుక మంచి కరెక్షన్ కూడా రావడం చూసాం. 880 to 630 కరెక్ట్ అయింది. సో ప్రాబ్లీ 544-550 మాక్సిమం ఇట్ కెన్ కరెక్ట్, బట్ నెక్స్ట్ స్టాప్ మోలో ఇట్ కెన్ ఈజీలీ టచ్ అబౌట్ 750 నుంచి 850 మధ్యలో టచ్ అయ్యే ఛాన్స్ డెఫినెట్లీ ఉంది. సో ఉన్న పొజిషన్ హోల్డ్ చేసి అరౌండ్ 750-800 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. అండ్ రూపీ యొక్క 40 పైస్ తగ్గింది ఇవాళ, 72-84 ఆల్మోస్ట్ 85 దాకా ఇవాళ వెళ్ళింది, బట్ 72-44 లెవెల్ దగ్గరికి రావడం చూస్తున్నాం. ఎందుకంటే ఈ వీకెండ్ న ప్రధానమంత్రి మోడీ దీనికి సంబంధించి ఈ రూపీ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ కి సంబంధించి మీటింగ్ ఒకటి ఆర్గనైజ్ చేయబోతున్నారు అని వార్త వచ్చింది. దాంతో మేబీ కరెక్టివ్ మెజర్స్ తర్వాత ఉండొచ్చేమో అన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడే కొద్దిగా రూపీ వీక్నెస్ చూస్తున్నాం. ఇంకా చాలా మెయిల్స్ మనకు పెండింగ్ లో ఉన్నాయి కానీ, బట్ సమయం అయితే మించిపోతుంది. మార్కెట్స్ లో ఒక సడన్ అప్టిక్ ఇప్పుడు చూస్తున్నాం, మేబీ ఇది కంటిన్యూ కావచ్చు బికాస్ ఆఫ్ దిస్ రూపీ రికవరీ వల్ల. ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ టీవీ5 న్యూస్ అండ్ టీవీ5 మనీ.